మెగా మేనలుడు, వైష్ణవ్ తేజ్, అందాల భామ, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులను తిరగరాసింది. సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ను లాభాల్లో ముంచెత్తింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్ అయింది. విలన్ పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగాను ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ కుర్ర హీరో మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే రెండో సినిమాను పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. క్రిష్ ఫ్రెండ్ వై రాజీవ్ రెడ్డి, తండ్రి జాగర్లమూడి సాయిబాబా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అత్యంత సహజత్వంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు కొండ పొలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక వైష్ణవ్ త్వరలో తన 3వ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి ఓ నూతన దర్శకుడు వైష్ణవ్ 3వ సినిమా తెరకెక్కించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో 4వ సినిమాను కూడా లైన్ లో పెట్టాడని తెలుస్తోంది. ఆ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇలా వరుస సినిమాలతో ఈ మెగా హీరో ఫుల్ బిజీగా మారిపోయాడు.